ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్, కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి, దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు డూ ఎనీథింగ్ which is against the norms of commission, against the norms of commission, will be immediately sent out of this counting center. Second issue, bayate kuda already SP garu anta arrangement chesaru, bayate kuda aa roju poorthiga 144 section untadi ante around this counting area, plus aa roju evaru kuda ee procession ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్టిక్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్, 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇక్కడ, స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ రెండు రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. తర్వాత సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్, దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 అవర్స్ సర్వేలెన్స్ ఉంది. తర్వాత ఈ సెకండ్ లేయర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్ కూడా ఎస్పీ గారు అన్ని అరేంజ్మెంట్ చేశారు. నా ఆ రోజు మా ఉద్దేశం అంటే ఇది చూసిన తర్వాత నా కమిషన్కి రిపోర్ట్ చేయాలి. ఆల్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ రెండు. ఇంతకుముందు ఎస్పీ గారితో కూడా డిస్కషన్ జరిగింది ఆ రోజు చేయాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ డే సంబంధించి. తర్వాత కౌంటింగ్ డే తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇక్కడ అయితే జరగలేదు, బట్ కొన్ని జిల్లాల్లో జరిగినాయి ఇక్కడ కూడా. కానీ ట్రబుల్ సమ్ స్పాట్స్, అంటే విలేజెస్, ట్రబుల్ ప్రోన్ విలేజెస్, ట్రబుల్ సమ్ పర్సన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పికెట్స్ కూడా పెట్టి, అంటే మేము సిఇఓ ఆఫీస్ నుంచి, సిఇఓ ఆఫీస్ కూడా ఎలక్షన్ కమిషన్, అది సిఇఓ ఆఫీస్ ఎలక్షన్ కమిషన్ వేరే వేరే కాదు, క్లారిఫికేషన్ ఇచ్చాము. క్లారిఫికేషన్ పైన ఒక పార్టీకి కొద్దిగా డౌట్ ఉంది, డౌట్ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అది మన ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ రోజు రేపట్లో దీనికి క్లారిఫికేషన్ వచ్చేస్తే అప్పుడు ఫైనల్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.